మొదలైందా థర్డ్ వేవ్ లో కరోనా పిల్లలను పట్టి పీడిస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. పెద్దపల్లిలో కొన్ని కుటుంబాల పెద్దలతో పాటు 10 ఏళ్లలోపు పిల్లలను సైతం కరోనా మంచం పట్టించింది. అయితే ఈ విషయంలో ఆ కుటుంబ పెద్దలు బయట ప్రపంచానికి చెప్పలేదు, ఇరుగు పొరుగుకు తెలియనివ్వలేదు. మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీలో థర్డ్ వేవ్ రక్కసి పంజా ఎత్తిందని వార్తలు వస్తున్నాయి. పెద్దపల్లిలో పిల్లలు సురక్షితంగా బయటపడ్డారు. ఇప్పుడు దేశమంతా కరోనా థర్డ్ వేవ్ ముచ్చట్ల భయంలో పడింది. తెలంగాణ రాష్ట్రానికి చుట్టుపక్కన ఉన్న రాష్ట్రాల్లో థర్డ్ వేవ్ దెబ్బకు చిన్నారులు ఆసుపత్రుల్లో విలవిలలాడుతున్నారు. కానీ పెద్దపల్లిలోనూ థర్డ్ వేవ్ జాడలు కనిపిస్తున్నాయి. చాలా కుటుంబాల్లో తల్లిదండ్రులతో పాటు పిల్లలకు సైతం కరోనా సోకి మంచం పట్టిన సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. అయితే ఈ మహమ్మారి గురించి ఇరుగు పొరుగుకు తెలియకుండా తల్లిదండ్రులు జాగ్రత్త పడ్డారు. అదృష్టవశాత్తు పిల్లలు సేవ్ అయ్యారు. ఫస్ట్ వేవ్లో వృద్ధులు, సెకండ్ వేవ్లో మధ్య వయస్సు వారు, థర్డ్ వేవ్లో యువకులు, చిన్నారులు బలవుతారని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వృద్ధులు, మధ్య వయస్సు వారు మాత్రమే ఇప్పటివరకు రికార్డ్ స్థాయిలో చనిపోయారు. తాజాగా గడిచిన వారం రోజుల్లో 2 జంటలు పెద్దపల్లిలో ప్రాణాలు కోల్పోయారు. శ్రీశైలం చనిపోయిన 10 రోజులకు గురువారం రిటైర్డ్ హెడ్ నర్సు శరణమ్మ ప్రాణాలు వదిలారు. 4 రోజుల క్రితం సింద మంజయ్య, ఆయన భార్య ఇద్దరు కరోనా దెబ్బతో ప్రాణాలు విడిచారు. శాంతినగర్లో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయారు. నిన్న కేశెట్టి రాజమౌళి అనే ఎల్ఐసీ ఏజెంట్ కరోనా కాటుకు బలయ్యారు. రాజమౌళితో పాటు 4 రోజుల కాలంలో 5 ఎల్ఐసీ ఏజెంట్లు చనిపోయారు. కరోనా మరణాల పరంపరతో ప్రజలు మరింత జాగ్రత్తలు పాటించవలసిన విధంగా హెచ్చరికలు వస్తున్నాయి. భయం గొలుపుతున్న సంఘటనలతో పెద్దపల్లి వణుకుతోంది.